హలో అండి వెల్కమ్ టు ట్రీ మీడియా మనతో సోషల్ యాక్టివిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం అన్నా క్యాంటీన్ల పైన వైసీపీ ట్రోల్స్ చేస్తుంది వీటిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చాలా కార్యక్రమాలు కంటే కూడా అంటే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా అవసరం సమాజంలో చాలా సంక్షేమ కార్యక్రమాలకి ఏం కావాలి అంటే అప్లై చేసుకోవడము అవి స్క్రూట్నీ చేయడము వాళ్ళని అర్హులుగా ప్రకటించటము వాళ్ళ దాకా ఆ పథకాలు రావటము ఇవన్నీ ఇది ఒక పెద్ద ప్రొసీజర్ అయితే అంటే ప్రొసీజర్ లేకుండా చేయమని కాదు నా ఉద్దేశం దానికి చాలా ప్రొసీజర్ ఉంది కానీ ఈ క్షణానికి క్షణం ఇన్స్టంట్గా ఆకలి అయ్యేవాడికి ఆకలి తీర్చేదే ఈ అన్నా క్యాంటీన్ ఈ అన్నా క్యాంటీన్ల విషయంలో వీళ్ళెందుకు ఈ విధంగా రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్ల అసలు ప్రతిదీ రాజకీయం చేయటం వైసీపీ పార్టీకి అలవాటైపోయింది ఇప్పుడు మనం ఆ మాట మాట్లాడామనుకోండి మన మనకు టీడీపీ బ్రాండ్ వేయడం ఇప్పుడు ఒకప్పుడు పాత రోజుల్లో సత్రాలను ఉండేవి ప్రతి ఊర్లోనూ సత్రాలు ఉండేవి అప్పట్లో ఇంత రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇప్పుడు పొద్దున్న బయలుదేరి పని చూసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి భోజనాలు చేస్తున్నారు ఇప్పుడు లేదు అంటే హోటల్స్ ఏమన్నా ఉంటే హోటల్స్లో భోజనం చేస్తున్నారు కానీ ఇది పాత రోజులు ఎలా ఉండేదంటే రవాణా సౌకర్యాలు తక్కువ ఉండేవి ఒక మనిషి ఇంట్లోంచి బయలుదేరాడంటే మళ్ళీ ఏ రాత్రికో ఇంటికి చేరే పరిస్థితి ఉండేది ఈ మధ్యలో వెళ్ళి హోటల్లో తినేంత ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఈ సత్రాల్లో భోజనాలు చేసేవాళ్ళు లేదు అంటే పూటకోళ్ళు అమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఎంతో కొంత ఉన్నంత ఇచ్చి భోజనం చేసి వచ్చేవాళ్ళు అలాగే విశ్రాంతి అని చెప్పి తెలంగాణలో కూడా సరాయిలు అని చెప్పి ఉంటాయి ఇప్పుడు ఈ గోల్కొండ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయి అవి సికింద్రాబాద్ వైపు తక్కువ ఉంటాయి కానీ ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి ఏంటంటే అక్కడ ఏదైనా వ్యాపారం నిమిత్తం కానీ ఏదైనా పని నిమిత్తం సిటీకి వచ్చిన వాళ్ళు హోటల్స్లో కూడా అప్పట్లో ఇంత లేవు ఈ సత్రాల్లో బిజీ అయిపోతే గనక ఒకవేళ ఎక్కడుంటారు వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళకి చుట్టాలు కూడా లేరు అనుకోండి రోడ్డు పక్కన అయితే పడుకోరు కదా అందుకని ప్రభుత్వమే సరాయిలు కట్టించేది అట్లాంటివి చాలా ఉన్నాయి ఏరియాలో మరి ఇప్పుడు ఈ ఈ ఆధునిక కాలంలో ఈ సత్రాలు ఈ పూటకోళ్ళ ఇళ్ళు ఈ సరాయిలు ఇవన్నీ కూడా ఒక రకంగా అని చెప్పుకోవచ్చు ఎందుకు కనుమ అంటే ఈ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇంకా పని వాళ్ళు హోటల్లో తింటున్నారు కానీ అంత పని ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండవా అంటారు ఫస్ట్ వచ్చే ప్రశ్న అదే హోటల్లో తినగలరు కదా అంటారు మీరు ఒక్కసారి ఎవరైనా ఈ మాటలు మాట్లాడేవాళ్ళు పొద్దున పూట పదకొండింటప్పుడు సాయంకాలం ఆరింటప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి ఎవరన్నా వెళ్తే అక్కడ చూసే దృశ్యం చూస్తే మనకి కడుపు దేవినట్లు అయిపోతుంది ఏంటంటే ఈ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి హాస్పిటల్లో ఫుడ్ ఇస్తారు ఓకే కానీ ఆ పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ ఉంటారే వాళ్ళందరికీ వాళ్ళు ఫుడ్ కొనుక్కోలేరు ఊర్ల నుంచి వస్తారు కంటి అంటే వచ్చేవాళ్ళు అందరూ అని కాదు కొంతమంది హోటల్స్కి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు హాస్పిటల్లోనే క్యాంటీన్ ఉంది అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అక్కడికి చాలామంది కార్లు చిన్న చిన్న ఆటోలు అవన్నీ వేసుకొని వచ్చి దానిలో ఫుడ్ పెట్టుకొని వచ్చి లైన్లో నుంచో పెట్టి ఫుడ్ ఇస్తూ ఉంటారు ఫుడ్ తీసుకుంటారు ఇప్పుడు ఇదే ఫుడ్డు మీరు కానీ నేను కానీ వెళ్ళి లైన్లో నుంచి తీసుకుంటామా తీసుకోం కదా మనం ఎఫర్ట్ చేయగలం మనం తీసుకోము ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసం పెట్టే దాని గురించి కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే అసలు వీళ్ళ బుద్ధులు ఎక్కడున్నాయి అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వెళ్తే కనుక స్టూడెంట్స్ అశోక్ నగర్ అటు సైడు చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటారు ఆ చెట్ల కింద కుర్చీలు వేసుకుని చదువుకుంటా ఉంటారు వాళ్ళకి ఆకలిగానే ఏం చేస్తారంటే బయట మన క్యాంటీన్లు ఉంటాయి అన్నపూర్ణ క్యాంటీన్స్ అని అలాగే ఇస్కాన్ వాళ్ళ అక్షయపాత్ర క్యాంటీన్లు అని జిహెచ్ఎంసీ క్యాంటీన్లని ఐదు రూపాయల భోజనం వ్యాన్లు కనిపిస్తాయి కనిపించగా అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చేసి భోజనం తింటారు వాళ్ళ పిల్లలకి ఎంత సేవ్ అవుతుంది చెప్పండి బిచ్చగాళ్ళు ఏదైనా పని పని అని సిటీకి వచ్చిన వాళ్ళు పని దొరకలేదనుకోండి ఐదు రూపాయలు ఉంటే భోజనం దొరుకుతుంది కదా ఏ చెట్టు కింద పడుకుంటారు వాళ్ళకి పోయేది ఏమి లేదు కదా చెట్టు కింద పడుకుంటే వాళ్ళ ఆస్తులు ఎవరు ఏమి ఎత్తుకలరు కదా పార్కుల్లో పడుకుంటారు రాత్రిపూట అసలు ఎందుకు రెండు గంటలకి ఎవరైనా సరే కారు వేసుకొని బయటికి వెళ్తే పేమిమెంట్లు నిండా జనాలు ఉంటారు ఏంటి ఇల్లు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది మనకు బాధ అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ క్యా ఈ ఐదు రూపాయల భోజనం తింటారు నేను చెప్పింది మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ చిత్రం చెప్తున్నా ఎక్కడున్నా పేదవాళ్ళు ఉంటారు ఈ విధంగా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు కదా ఇంతకుముందు అన్నా క్యాంటీన్ మొదలు మొదలెట్టారు ఏది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మొదలెట్టారు మొదలెడితే జగన్మోహన్ రెడ్డి రాగానే అన్నా క్యాంటీన్లు తీసేశారు కొంతమంది ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ కాస్త బలంగా ఉన్న చోట కొంచెం ఫండ్స్ వసూలు చేసి డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు గవర్నమెంట్తో సంబంధం లేకోకుండా అన్నా క్యాంటీన్లు నడిపిన సందర్భం కూడా ఉంది అయితే అలాంటి వాటిని కూడా మీరు నడపడానికి వీల్లేదు ఇది చట్టవిరుద్ధము అని చెప్పి వాళ్ళ కూడా కూల్ చేసిన సందర్భం మనం చూసాం అది అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు అన్నా క్యాంటీన్లు వచ్చాయి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే మీకు వచ్చిన బాధ ఏంటి అంటే పేదవాడికి కడుపు నిండే పథకం మీకు వద్దా అంటే వాళ్ళు ఆకలి వేసి అట్లాగే చచ్చిపోవాలా ఇప్పుడు తమిళనాడు చూసుకోండి జయలలిత మొదలెట్టారు అమ్మా క్యాంటీన్ అని చెప్పి మొదలెడితే ఇప్పుడు స్టాలిన్ వచ్చారు కదా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన కనీసం పేరు కూడా మార్చలేదండి కొనసాగిస్తున్నాడు ఆయన వాళ్ళు అక్కడ చూస్తుంది ఎవరు మొదలెట్టారని కాదు ఎవరు వాడుతున్నారు అనేది ఎవరికి అవసరము అనేది ఎవరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఈ పేదలందరి మీద ఇప్పుడు మీకున్న తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కోపాన్ని ఈ పేదల మీద చూపించడం ఎంతవరకు కరెక్టు మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు ఏమనంటే మా ట్యాక్స్ పేయర్లు డబ్బులు ఇలా అన్నా క్యాంటీన్లు ఖర్చు పెడతారా అసలు మేము అందరం ట్యాక్స్ పేయర్లు అందరం ఒక చోట కూర్చొని మేము అసలు ట్యాక్స్ కట్టమంటే అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి తీసుకెళ్ళి లోపలేస్తాయి అది స్టేట్ గవర్నమెంట్లు చేయు ఐటీ శాఖ చేస్తా పని అప్పుడు తెలుస్తుంది అయినా ఈ దేశంలో కొంతమంది ట్యాక్స్ కట్టగలిగే వాళ్ళు ఉండి కొంతమంది అసలు ఆదాయమే లేని వాళ్ళు ఉంటున్నారు అంటే ఎందుకు కొంతమంది అలా ఉంటున్నారు కొంతమంది ఇలా ఎందుకు ఉంటున్నారు అనేది కూడా కొంచెం ఆలోచించాలి కదా పేదరికంలో ఉండటం ఎవరికైనా షోకా ఎవరికైనా అవకాశం ఇస్తే నువ్వు ఎవరికి పుడతావరా అంటే అంబానీకే పుడతానంటాడు ఎవడైనా అంతేగాని ఓ పేదవాడి ఇంట్లో పుడతానని ఎవరు చెప్పరు కదా మరి అలాంటప్పుడు పేదవాళ్ళకి ఇంకా అవకాశాలే అక్కర్లేదా ఏదో నువ్వు ట్యాక్స్ పేయర్ అయిన తర్వాత నీకు ఏదో ఉన్నట్లు ట్యాక్స్ పేర్లు ట్యాక్స్ పేర్లు అంటే మీరు ఏమన్నా అమర్వీర్లా మీ ఇంటి కోసం మీరు ఉద్యోగం చేసుకుంటూ మీరు డబ్బు సంపాదిస్తున్నారు దీనికి ఏదో కొండలు బద్దలు కొట్టినట్టు కొండలు పిండి చేసినట్టు మాట్లాడతాం ఎట్లా అసలు ఇవాళ అందరూ ట్యాక్స్ కడతారు వీళ్ళకి తెలియదేమో సబ్బు కొన్నా అగ్గిపొల అగ్గి పెట్టి కొన్నా ఏ రూపంలో ప్రతి ఒక్కరికి ట్యాక్స్ కడుతున్నారు కాకపోతే మీకు ఆదాయం పరిమితిని మించి మీకు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ట్యాక్స్ కడుతున్నారు అంతే అంతకు మించి ఈ ట్యాక్స్ గగ్గోలు ఎన్ని వాళ్ళకి అంటే ఈ ట్యాక్స్ పేయర్ల రూపంలో మాట్లాడే వాళ్ళు కూడా ఒక రకంగా వైసీపీ ఇన్ఫ్లూ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడుతున్నారు తప్పితే మనం వేరే రకంగా అనుకోవక్కర్లేదు ఏది ఏమైనా పైగా వెళ్ళికి ఏం మాట్లాడుతున్నారు పసుపు రంగు ఎందుకు వేశారు క్యాంటీన్లకి అని మాట్లాడుతున్నారు కరెక్టే పసుపు రంగు వేసిన విషయంలో నాకు కూడా అభ్యంతరం ఉంది నాలాంటి వాళ్ళు చెప్తే ఒక వ్యాలిడిటీ ఉంటుంది అండ్ నేను గొప్పని కాదు ఎందుకో చెప్తా మీరు వైసీపీ పార్టీ జెండాలు జెండా రంగులు వాటర్ ట్యాంకులకి స్కూల్ బిల్డింగులకి సచివాలయ బిల్డింగులకి ఒక మనిషి కాసేపు నుంచుని నుంటే పాపం వాడేదన్నా రోడ్డు పక్కన వాడికి కూడా వేసిన మీరు ఇవాళ అన్నా కంట్రీ రంగు గురించి మీరు ఎట్లా మాట్లాడతారు మాట్లాడకూడదు కదా ఆ రోజు అలా రంగులేయడం తప్పు అని చెప్పిన నేను ఇప్పుడు కూడా ఈ రంగు వేయడం కూడా తప్పు అని చెప్తే నేను నే నా నేను కావచ్చు నాలాంటి వాళ్ళు ఇలా నిష్పక్షపాతంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడితే అర్థం పరమార్థం ఉంది కానీ ఒక వైసీపీ అతను మాట్లాడితే ఎట్లా కుదురుతుంది మరి ఆ రోజు నువ్వు అడగపోయావు మీరు జగన్ దగ్గరికి వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో రంగులు మార్చమని సుప్రీంకోర్టు చెప్పింది కదా ఆ ఖర్చంతా ఎవడిది అని అని చెప్పమని చెప్పండి మొన్న కూడా రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్న విషయము రంగులు వేసిన విషయము ఎన్ని కోట్లు ఖర్చు అయిందో వృధా ఖర్చు అయిందో తెలుసు కదా పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు వేసుకుని జగన్ అన్న ఫోటోలు వేసింది చూశాం కదా మరి ఇన్ని దారుణాలు మీరు చేశాక వాళ్ళ వాళ్ళు వేసిన పసుపు రంగు గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు కానీ ప్రతిపక్షానికి అధికార పక్షం గురించి ఇలాంటి విషయాలు ఇంత చిన్న విషయాల్లో కూడా విమర్శించే అవకాశం లేకుండా అధికార పక్షం కూడా జాగ్రత్త తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు పైగా ప్రతిపక్షం కూడా ఇట్లాంటి పిలుబిత్తిరాటి కోసం పేచీలు పడే కన్నా అసలు ఇవాళ రోడ్లు బాగాలేదు రోడ్లు వేయండి అని చెప్పి మీరు రోడ్ల మీదకి రండి రోడ్లు వేయించండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి దోమలు విహారం చేస్తున్నాయి పారిశుద్ధ్యం సరిగా లేదు అని కొంతమంది చెప్తున్నారు కానీ వాళ్ళు వచ్చే రోజులైంది ఇవన్నీ సమస్యలే కాదన్నట్ల వాళ్ళు చిన్న రోజులైంది రెండు నెలలకే అల్లావుద్దీన్ దీపం ఉంటుందా ఎవరి దగ్గరైనా చేయలేరు కదా టైం ఇస్తా చేస్తారు అందుకని వీళ్ళు విమర్శించ ప్రతిపక్షము అంటే మనం విమర్శించడానికి పుట్టాము అన్నట్లుగా వీళ్ళు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అన్నా క్యాంటీన్లు చాలా అవసరం అన్నార్థులకి ఆ క్షణానికి అన్నం కావాల్సిన వాళ్ళకి కడుపు నింపేది ఇప్పుడు మీకు ఒక పది ఎకరాల పొలం వస్తుంది అనుకోండి మీకు ఏమనిపిస్తుంది బా పదేనా ఇంకో పది వస్తే బాగుండు ఏమైనా బట్టలు కొనుపెడతామంటే ఇయేనా ఇంకొంచెం అంట కానీ అన్నం మటుకు ఎంత తినగలరో అంతే తింటారు అవును చాలు అనగలిగేది ఈ ప్రపంచంలో భోజనం భోజనం ఒక్కటే ఆ భోజనం చేస్తారు ఎంత మంచి విషయం అండి అది అందుకని మీరు మాట్లాడడానికి ప్రస్తుతానికి ఏమీ లేదు ఇంకొన్నాళ్ళు ఆగండి ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే అప్పుడు మాట్లాడదురు కానీ అంబటి రాంబాబు ఇంత గొంతు వేసుకొని రోడ్డు పక్క డాన్సులు వేసినట్లు కాదు అమ్మ క్యాంటీన్లు అక్కర్లేదు అని చెప్పటానికి అసలు నువ్వేవడవయ్యా వద్దని చెప్పటానికి అని గట్టిగా ఈసారి ఎక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే జనాలే తిరగబడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను వైసీపీ వాళ్ళు కూడా ప్రభుత్వం ఏం చేస్తావు కొంచెం వెయిట్ చేయమని ప్రభుత్వం బాగా పనిచేసేటట్లుగా ప్రతిపక్షంగా మీరున్నది పదకొండు మంది అయినా మీ శక్తి మేరకు మీరు పనిచేయండి రైట్ మేడం థ్యాంక్ యూ